हाय व्यूवर्स, ये वीडियो द्वारा बीकॉम फर्स्ट क्लास लो पास अयिन वारिकी जूनियर अकाउंट्स आफीसर तेलंगाणा विद्युत संस्थलो दरखास्तु चेसे वारिकी उपयोगपड़े विधंगा उम्मडी व्यापार खातालु ए विधंगा अडिगे अवकाशं उंटुंदी मोडल पेपर्स इस्तुन्नामु మరి దీని ద్వారా ఖచ్చితంగా 1 నుండి 3 మార్కుల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఇది మోడల్ పేపర్ గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. బాగా 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ అవ్వాలని కోరుతూ దిగువ వాటిలో ఏది ఉమ్మడి వ్యాపార లక్షణం కాదు అని నాలుగు అంశాలు ఇచ్చారండి. కాబట్టి ఇది శాశ్వత భాగస్వామ్యం వడంబడిక కాదు. మిగతా మూడు అంశాలు మనకు అవసరం లేనటువంటివి. రెండోది, దిగువ వాటిలో ఏది ఉమ్మడి వ్యాపారానికి ఉదాహరణ కాదు. సూపర్ మార్కెట్ ప్రారంభం. మరి మిగతా మూడు కూడా ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినవే. వాటాలకు పూచి ఇవ్వడం, భవన నిర్మాణం, కన్సైన్మెంట్పై సరుకు పంపడం. మూడు, ఉమ్మడి వ్యాపారం యొక్క సాధారణ కాల పరిమితి. స్వల్పకాలం, 1 సంవత్సరం లేదా అంతకు తక్కువ. నాలుగు, సహభాగస్వామి ఆదాయ వనరు, లాభంలో వాటా. ఐదు, ఉమ్మడి వ్యాపార వ్యవహారాలతో ఈ దిగువ తెలిపిన వాటిలో ఏది వాస్తవం కాదు. సహభాగస్థులు ఒకరికొకరు ప్రిన్సిపల్ మరియు ఏజెంట్ ఒప్పందాన్ని కలిగి ఉంటారు. ఇది మాత్రమే వాస్తవం కాదు, మిగతా అన్నీ కూడా వాస్తవమే. ఉమ్మడి వ్యాపారం తాత్కాలిక భాగస్వామ్యం, వాస్తవం. సహభాగస్థులు లాభనష్టాలను అనుకున్న ఒప్పంది నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు. ఇది వాస్తవమే. కాబట్టి జాగ్రత్తగా సమాధానాన్ని గుర్తించాలి. ఆరు, ఉమ్మడి వ్యాపారానికి ప్రత్యేక ఖాతాలు నిర్వహిస్తున్నప్పుడు దిగువ వాటిలో ఏ ఖాతాను ప్రారంభించరు. ఉమ్మడి బ్యాంకు ఖాతా, ఉమ్మడి వ్యాపార ఖాతా, సహభాగస్థుని ఖాతా, వీటన్నిటినీ తెరుస్తారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్, ఉమ్మడి వ్యాపార ఖాతా అనేది నామమాత్రపు ఖాతా. ఎనిమిది, ఉమ్మడి బ్యాంకు ఖాతాలోని నిల్వ సహభాగస్థులకు చెల్లించే మొత్తం. తొమ్మిది, ఉమ్మడి బ్యాంకు ఖాతాను ఎప్పుడు తెరుస్తారు. ఉమ్మడి వ్యాపారానికి ప్రత్యేక పుస్తకాలను నిర్వహించినప్పుడు. పది, మెమోరాండం ఉమ్మడి వ్యాపార ఖాతా నామమాత్రపు ఖాతా. పదకొండు, ఈ దిగువ తెలిపిన వాటిలో ఏది వాస్తవము. మెమోరాండం ఉమ్మడి వ్యాపార ఖాతా జంట పద్దు విధానంలో భాగం కాదు. పన్నెండు, ఉమ్మడి వ్యాపారానికి ఎప్పుడు ప్రత్యేక ఖాతా పుస్తకాలను నిర్వహిస్తారు. ఉమ్మడి వ్యాపారం పెద్దదిగా ఉన్నప్పుడు, సహభాగస్థులందరూ ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు. పదమూడు, ఉమ్మడి వ్యాపార కొనుగోళ్లను ఏ ఖాతాకు డెబిట్ చేయాలి. ఉమ్మడి వ్యాపార ఖాతా. పద్నాలుగు, సహభాగస్థులలో ఒకరు మాత్రమే ఖాతాలను వ్రాస్తున్నప్పుడు ఈ దిగువ తెలిపిన ఖాతాల్లో దేనికి రాయరు. ఉమ్మడి బ్యాంకు ఖాతా. పదిహేను, ఉమ్మడి వ్యాపారంలో సహభాగస్థుని ఖాతా వ్యక్తిగత ఖాతా. పదహారు, ఈ క్రింది వాటిలో ఏది జంట పద్దు విధానంలో భాగం కాదు. మెమోరాండం ఉమ్మడి వ్యాపార ఖాతా. పదిహేడు, సహభాగస్థులలో ఒకరు ఏదైనా సరుకును తీసుకున్నట్లయితే దానిని ఏ విధంగా భావించాలి. ఉమ్మడి వ్యాపారానికి ఆదాయం. పద్దెనిమిది, ఇక్కడ చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్లు కూడా అడుగుతున్నారు. ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కొంతమంది అభ్యర్థులు అడిగారు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారని. తప్పకుండా అడుగుతారు.
కాబట్టి ప్రాక్టీస్ కొరకు ఇస్తున్నాము చూడండి. 18 10,000 విలువగల అమ్ముడు కాని సరుకును సహభాగస్థుడు 8,000కు తీసుకున్నట్లయితే ఉమ్మడి వ్యాపార ఖాతాకు 8,000 క్రెడిట్ చేయాలి. 19 ఏ మరియు బిలు ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ 10,000 విలువగల సరుకును కొని బి ఆ సరుకును 15,000కు అమ్మి 1,500 ఖర్చులకై చెల్లించడమైనది. ఏ మరియు బిలు లాభ నష్టాలను సమానంగా పంచుకున్నట్లయితే బి ఏకు పంపవలసిన మొత్తం 12,250. 20 పి మరియు క్యూలు కొంత భూమిని 200,000కు కొని దానిని 500,000కు అమ్మడమైనది. పి 150,000ను మరియు క్యూ 50,000ను ప్లాట్ కొనుగోలు కొరకు సమకూర్చినారు. పీకి రావలసిన లాభంలో వాటా ఎంత? 225,000. 21 ఎక్స్ మరియు వైలు ఒక ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించారు. దీనిలో ఎక్స్ 200,000కు సరుకు కొని 10,000 వివిధ ఖర్చులకై చెల్లించినాడు. వై ఆ సరుకును 180,000కు అమ్మి మిగిలిన సరుకును 20,000కు తీసుకున్నాడు. ఎక్స్ మరియు వైలు లాభ నష్టాలను 3:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. వై ఎక్స్కు చెల్లించవలసిన మొత్తం 204,000. 22 ప్రేక్ష మరియు ప్రవీక్లు ఒక రకమైన ప్రత్యేక కంప్యూటర్ను కొని అమ్మకం చేసే ఉద్దేశంతో ఒక ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రేక్ష కంప్యూటర్ను 60,000 కొని 15,000 ఖర్చులకై చెల్లించినాడు. ప్రవేక్ ఆ కంప్యూటర్ను అమ్మకం ధరపై 25% లాభానికి అమ్మినాడు. కంప్యూటర్ యొక్క అమ్మకం ధర ఎంత అంటున్నారు? అది 100,000 రూపాయలు అవుతుంది. 23 మమత మరియు పంకజ్ ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించి ఒక ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరిచారు. ఈ ఖాతాలో 100,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఈ మొత్తము ఉపయోగించి కొన్ని వస్తువులను కొన్నారు. ఈ మొత్తం సరుకు 400,000కు అమ్మడమైనది. ఖాతా పరిష్కారంగా మమత తీసుకునే మొత్తం ఎంత? 200,000. 24 శ్యామ్ 100,000 విలువగల సరుకును కొన్నాడు. ఆ సరుకు శైలేష్ 150,000కు అమ్మినాడు. లాభాలను సమానంగా పంచుకుంటున్నారు. తుది పరిష్కారం ఏమిటి అంటున్నారు? శైలేష్ 125,000ను శ్యామ్కు పంపాలి. మరి ఇందులో ప్రాబ్లమ్స్ రావాలి అంటే జర్నల్ ఎంట్రీస్, అకౌంట్స్, లెడ్జర్స్ వస్తే ఈజీగా చేయవచ్చు. కాబట్టి అవి కూడా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో ద్వారా కొంతమేరకు అవగాహన కలుగుతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ జేఓ పోస్ట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.